యూ సార్. శ్రీశైలంలో జరుగుతున్న ఘంటామఠం పునర్నిర్మాణం పనుల్లో బంగారం, వెండి నాణాలు, ఉంగరం బయటపడ్డాయి. నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపడంతో ఓ ఇత్తడి పాత్రలో 15 బంగారు నాణాలు, 18 వెండి నాణాలు, 3 చుట్ల బంగారు ఉంగరం బయటపడ్డాయి. బయటపడ్డ ఇత్తడి పాత్ర 1.5 ఇంచుల ఎత్తు, 2 ఇంచుల వ్యాసం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఘంటామఠం దక్షిణ భాగంలో ఉన్న గుండంలో ఊట వచ్చే ప్రదేశంలో ఇవి బయటపడ్డాయి. బంగారు నాణాలు 1880-1911 కాలానికి సంబంధించినవని, వెండి నాణాలు 1885-1913 కాలానికి చెందినవని ఆలయ అధికారులు గుర్తించారు. వీటితో పాటు 1892 నాటి మరో వెండి నాణి కూడా లభించింది. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో కెఎస్ రామారావు అధికారులతో కలిసి ఘంటామఠానికి చేరుకుని పురాతన నాణాలను పరిశీలించారు. అధికారుల సమక్షంలో వీటి వివరాలు నమోదు చేశారు. బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అయోధ్యమైనటువంటి నిర్ణయం చేస్తాం, అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా డీలింక్ చేస్తాం. మీరెవరు ఆందోళన పడబాకండి.